నమస్తే అండి, నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నానండి, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఎప్పట్లాగే కొన్ని మంచి విషయాలు చెప్తాను. ఎందుకంటే ఒక చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఏదైనా ఒక మంచి విషయం చెప్పారంటే తప్పక మనిషి అన్న వాళ్ళు ఎవరైనా కూడాను తీసుకోవాలి. అందులో మంచి ఉందా చెడు ఉందా అని మంచిని మంచి అయితే చిన్న బిడ్డ చెప్పినా కూడా వినడం మంచిదే అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఎట్లా ఉందో మీరు చూడండి. నా అనుభవంతో కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను, చెప్తాను. మీకు నచ్చితే అవి తీసుకోండి. ఎందుకంటే మన మానవ జీవితంలో నాలుగు దశలు ఉంటాయండి. చైల్డ్హుడ్, తర్వాత టీనేజ్, మిడిల్ ఏజ్, వృద్ధాప్యం, ఓల్డ్ ఏజ్ వాళ్ళు అనమాట. అట్లాగా నాలుగు దశలు ఉంటాయి. ఈ నాలుగు దశలు సరిగా మనకి రావాలి అనుకుంటే మనము కనీసం ఒక 5-6 ఏళ్ళు బాగా ఎంజాయ్ చేయొచ్చండి పిల్లలు. ఎందుకంటే అది బాల్యం, అది దేవుడిచ్చిన వరం అండి. ఆ బాల్యం అనేది దేవుడిచ్చిన వరం, ఏ బాధ ఉండదు. వాళ్ళకుందే వీళ్ళకుందే మనకు లేదే అనే జలస్ ఉండదు, భోగిలాగా బతకచ్చు. అది ఎంతో మనం పుణ్యం చేసుకుంటే వచ్చే దశ. అది దాటిన తర్వాత స్కూల్లో వేస్తారండి, 3-4 ఏళ్ళకి. అంటే పేరెంట్స్ ఇద్దరు జాబ్ చేయంది జరగలేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు పిల్లల్ని వేసేయాలి, తప్పదు పాపం. వాళ్ళకైనా కూడా ఏం చేయగలరండి, ఇద్దరు సంపాదిస్తేనే కానీ బతకలేని పరిస్థితి అట్లా ఉంది. అందుకనే ఇప్పుడు నేను ఈ విషయం తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఆ కాలంలో ఎలా అయినా బతికేయచ్చు, ఇప్పుడు అట్లా కాదు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో మన పిల్లలు బతకూడదు, ఏం బాగలేము అనే థాట్ వాళ్ళల్లో రాకూడదు. ఇది బాగున్నాం అనేటట్టు ఉండాలి. ఇది కూడా వాళ్ళకి మనం నేర్పించాల్సిన విషయం. తర్వాత చిన్నపిల్లలుగా ఉండేవాళ్ళు బాగా తెలుసుకోండి. మీ పిల్లల్ని మీరు అలాగే సర్దిద్దుకోండి. ఒక ఏజ్ వచ్చాక అంటే 1st క్లాస్ నుంచి వాళ్ళు కనీసం ఒక 5th వరకు మనం ఎలాగైనా వాళ్ళని లాక్కొని రావచ్చు, చదివించవచ్చు. మనం సొంతంగా చెప్పచ్చు, సొంతంగా అన్ని దగ్గరుండి చేయొచ్చు. కానీ అప్పటి చదువులకి ఇప్పటి చదువులకి చాలా తేడా ఉందండి. అంత కష్టంగా ఉంది సిలబస్. కాబట్టి మీరేం చేయాలి, దగ్గరుండి వాళ్ళ దగ్గర చదివించాలి. ఈ ఫౌండేషన్ కనుక ఉంటే వాళ్ళకి రేపు హయ్యర్ స్టడీస్కి ఉపయోగపడద్ది. వినేవాళ్ళు పిల్లలు కనుక ఉంటే వినేవాళ్ళు వాళ్ళు కూడా తెలుసుకుని అర్థం చేసుకోండి. ఖచ్చితంగా మీరు 10th వరకు కష్టపడి చదవండి. ఆ 10th తర్వాత వచ్చేదంతా మళ్ళా రిపీటే. ఫౌండేషన్ బాగుంది అంటే మీరు ఆ తర్వాత ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు. అట్లాగే తల్లిదండ్రులుగా మీరు కూడాను 10th వరకు పిల్లల్ని చాలా శ్రద్ధగా చదివించండి, బాగా చదివించండి. ఈ 10th ని దాటుకున్నాక ఒక టర్నింగ్ అండి. ఆ టర్నింగ్లో వాళ్ళు కనుక రైట్ డెసిషన్ తీసుకున్నారు అంటే ఇంకా లైఫ్లో వాళ్ళు వెనక్కి తిరిగి చూసే మాటే ఉండదండి. వాళ్ళు వెనక్కి తిరిగి చూడకుండా ఉండాలి అంటే 10th దాటాలి, డిగ్రీకి చేతికి రావాలి. ఈ 5 ఏళ్ళు కనుక వాళ్ళని మీరు ఎంత మంచిగా తీసుకొస్తారో, పిల్లలైతే మీరు ఎంత మంచిగా ఈ మాటను తీసుకోండి, ఈ డిగ్రీ అనేది కంప్లీట్ చెయ్యండి. ఎందుకంటే ఇవాళ రేపు డిగ్రీ లేనిది మనిషి లెక్కలో లేరు ఎవ్వరు కూడాను అంతే. ఎందుకంటే ఇది నా స్వానుభవం. మీకు ముందొక వీడియోలో చెప్పున్నాను, నేను 10th వరకు ఎంత బాగా చదివాను, 1st లోనే పాస్ అయ్యాను. తర్వాత ఇంటర్లో ఇంగ్లీష్ మీడియంలో వచ్చింది, కానీ నేను చదివింది తెలుగు మీడియం. అప్పట్లో ఇప్పట్లాగా కాదండి, 1st క్లాస్ నుంచే ఇంగ్లీష్ మాట్లాడతారు పిల్లలు. ఎల్కేజీ ప్లే క్లాసు అసలు స్కూల్లో చేరకముందే కూడా మాట్లాడతారు. ఎందుకంటే ఇంట్లో పేరెంట్స్ చదువుకొని ఉంటారు, ఇంగ్లీష్ మాట్లాడగలుగుంటారు కాబట్టి పిల్లలు తొందరగా ఇంగ్లీష్ వచ్చేస్తుంది వాళ్ళకి. అది అసలు మదర్ టంగ్ లాగా అయిపోయింది ఇప్పుడు ఇంగ్లీష్ పిల్లలకి. అలాంటి తెలుగు మీడియం చదివి ఇంటర్కి వచ్చేటప్పటికి ఇంగ్లీష్ మీడియంలో నాకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చింది. నాకు ఒకసారి ఒక ఛాన్స్ వచ్చింది, లక్కీగా నాకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చింది, అది ఒక లక్కీ. ఆ తర్వాత నేను కాలేజీలో జాయిన్ అయ్యాను. ఒక్కసారి వచ్చింది అదృష్టం సీట్ రావడం. రెండవసారి అక్కడ నాకు ఒక 1-2 వీక్స్కే నాకు ఏమీ అర్థం కాలేదు. నేను చెప్తున్నాను కదా, ఇంగ్లీషు నాకు అర్థం కాలేదు.
అంటే అప్పట్లో ఒక్క సబ్జెక్టే ఇంగ్లీష్ ఉండేది, ఇక్కడికి వచ్చాక అన్ని సబ్జెక్టులు ఇంగ్లీషు, తెలుగు ఒక్కటే తెలుగు. ఎట్లా అన్ని రావాలంటే, అది కాక సబ్జెక్టులు ఎక్కువ, బైపీసీ అంటే సబ్జెక్ట్స్ ఎక్కువ, ప్రాక్టికల్స్ ఉంటాయి, థియరీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇంత కష్టంగా ఉండే సబ్జెక్టును నేను తీసుకొని పొరపాటు చేశాను అని నాకు అనిపించింది. తర్వాత మళ్ళీ ఇంకొక అవకాశం వచ్చిందండి. ఒక 1 మంత్ తర్వాత ఎవరైనా తెలుగు మీడియంలో వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అని మళ్ళా సర్క్యులర్ వచ్చింది. అప్పుడు ఒక 4-5 లేచి వెళ్ళిపోయారు. కానీ నాకు ఉండే మొహమాటానికి, మొహమాటం అంటారు అమాయకం అంటారు ఏమంటారు, నేను పోలేదండి. నా ఫ్రెండ్స్ ముందు నాకు అవమానంగా ఉంటుందని పోలేదు. ఈరోజు నేను ఆ తప్పు చేసినందువల్ల ఈరోజు కూడా నేను బాధపడుతున్నాను, ఇంకెప్పటికీ బాధపడుతూనే ఉంటాను, ఈ ప్రాణం ఉన్నంత వరకు బాధపడుతూనే ఉంటాను. కాబట్టి మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ మొహమాటం అనే మాటని ఖచ్చితంగా తీసేయండి. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరికీ చెప్తున్నాను నేను, ఈ మొహమాటం, ఈ విషయం చదువులోనే కాదండి, డబ్బు విషయంలో కానీ ఏ విషయంలో కూడాను ఎవరైనా వచ్చి మాకు ఏదన్నా కావాలనుకుంటే మీకు మించినది చేయొద్దు, సహాయం చేయొద్దు, ఏ విధంగా కాంప్రమైజ్ అవ్వద్దు అని నేను చెప్తున్నాను. అలా ఆ మొహమాటం వల్ల నేను అక్కడే కూర్చుండిపోయాను. పోయినందువల్ల నా చదువు బ్రేక్ పడిపోయింది. ఎందుకంటే కొన్ని సబ్జెక్టులు పోయాయి ఫస్ట్ ఇయర్లో, తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఇంకా కొన్ని ఎక్కువైపోయినాయి. సెకండ్ ఇయర్వి, ఫస్ట్ ఇయర్వి, ఇవన్నీ అయినాయి. ఇన్ని పోయాలంటే ఎట్లా వద్దండి, నాకు ఈరోజు కూడా నాకు ఇంత వయసు వచ్చింది కూడాను ఇప్పటికి కూడా నాకు ఒకటే ఒక కళ వస్తుందండి, రేపు ఎగ్జామ్స్, ఈరోజు నాకేం రాదే, ఎట్లా పోయి రాయాలి అనే ఒక్క కళే నాకు. ఇంక వేరే కళ అంటూ రానే రాదండి. ఎంతలా నాటుపోయిందంటే నా మనసులో అంత నాటుకుపోయింది. అంత కష్టంగా ఉంది ఆ చదువు విలువ ఇప్పుడు తెలుస్తుంది నాకు. 2వ స్టేజ్ టీనేజ్. ఆ టీనేజ్లోని ఒక భాగాన్ని అయితే నేను లాస్ చేసుకున్నాను అని మీకు చెప్తాను. అది మీరు లాస్ చేసుకోకూడదు అనుకుంటే, ఈ టీనేజ్లోనే మీరు కనుక రైట్ స్టెప్ వేశారంటే ఇక జీవితం అంతా మీకు సాఫీగా జరిగిపోద్ది. జాబ్ కూడా వచ్చేస్తుంది, పెళ్ళి అవద్ది. ఈ జాబ్ వచ్చినందువల్ల పెళ్ళి అవద్ది. పెళ్ళైన తర్వాత మీకు తగ్గ వాళ్ళే, అమ్మాయికి తగ్గ అబ్బాయి వస్తాడు, అబ్బాయికి తగ్గ అమ్మాయి వస్తుంది. అట్లాగా నా విషయంలో అయితే నేను చదువుకోనందువల్ల నాకు కూడాను తక్కువ చదువుకున్న వాళ్ళే రావడం వల్ల ఆయన జాబ్ చేయలేక బిజినెస్ అని చెప్పి ఇంక నా టీనేజ్ వేస్ట్ చేసుకున్నాను. కాబట్టి నేను పెళ్లి చేసుకున్నాక నాకు పుట్టిన పిల్లలనైనా సరే ఎలాగైనా సరే పెంచి పెద్ద చెయ్యాలా అన్న ఒక పట్టుదలతో నేను ఇప్పటిదాకా నేను అనుకున్నవన్నీ సాధించగలిగాను. నేను చదువుకోకపోయినా కూడా సాధించుకోగలిగాను. అందరూ అలా చేయగలరా అంటే చేయలేరు. ఎందుకంటే నా చుట్టుపక్కల ప్రపంచంలో, నా చుట్టుపక్కన ఉండే మనుషులు, నా ప్రపంచంలో ఉండే మనుషులు అందరు నాకు మంచోళ్ళు చిక్కారు. అందరికి అలా చిక్కుతారా? చిక్కరు. ఎందుకంటే నాకు ఒక మంచి చెడు అన్ని చెప్పేదానికి కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ ఉన్నారు. ఎందుకంటే ఆర్థికంగా నన్ను ఇవ్వడానికైతేమో ఒక గొప్ప కుటుంబంలో ఇచ్చారండి. అంత గొప్ప కుటుంబంలో ఇస్తే అక్కడి నుంచి నాకైతే ఒక్క నయా పైసా నాకు రాలేదు. ఆఖరికి నాకు ఇల్లు కూడా ఇవ్వలేదు. అలాంటి పరిస్థితుల్లో నేను నా భర్త నాకొక్కటే అండ, నా భర్త ఒక్కడే నాకు అండ అంతే. ఆయనతోటి నేను బయటకు వచ్చి నా పిల్లల్ని చదివించుకొని మేము కష్టమో నష్టమో ఏదో సంపాదించుకున్న దాంట్లో 10 రూపాయలు జాగ్రత్త చేసుకుని మేము మా పిల్లల్ని బాగా చదివించుకున్నామని ముందు వీడియోల్లో నేను చెప్పున్నాను. ఇప్పుడు అంత బాగా చదువుకొని మంచి ప్రయోజకులు అయ్యారు కాబట్టి నేను ఈ విధంగా మీకు చెప్పగలుగుతున్నాను. కానీ ఆ చదువు విలువ అనేది నా ఒక్కదానికే తెలుసు. అంటే నాలాగా అందరు బయటికి చెప్పకపోవచ్చు, నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను ఈ విషయాలు మటుకు ఖచ్చితంగా అందరికి చెప్పాలి, అందరు చదువుకోవాలి, అందరు బాగుండాలి అంటున్నాను. అందరు చదువుకున్నందువల్ల
ఒక ఇంపీరియారిటీ కాంప్లెక్స్ ఉండదు. సరస్వతీదేవి అంటేనే ఒక పెద్ద ఆభరణం. అసలుంచి వచ్చే మాటలు ఇవి, తప్పక మీ పిల్లల్ని మీరు చదివించుకోండి. పిల్లలే గనక ఈ వీడియో చూస్తుంటే నా ఆవేదనని గమనించి మీరు బాగా చదువుకోండి. తర్వాత చూడండి, చదువు మన చేతిలో ఉందంటే ఆటోమేటిక్గా సరస్వతీదేవితో పాటుగా లక్ష్మీదేవి కూడా వెంటనే వచ్చేస్తుందండి మనతోటి. అది గమనించుకోండి. మీరు ఎంత పేదరేకంలో ఉన్నా కూడాను ఆ సరస్వతీదేవి కటాక్షం మీ ఎందుంటే తప్పక మీరు కోటేశ్వర్లే కాదు, ఇంకా టాటా బిర్లా, ఇంకా అంబానీ లాంటి వాళ్ళు కూడా అవుతారు ఖచ్చితంగాను. ఈ బిడ్డలు ఏ నెగటివ్ థింకింగ్ లేకుండా బతుకుతారు. తర్వాత ఈ విషయాల గురించి నేను ఎంత టైం అయినా తీసుకొని చెప్పాలని నేను అనుకుంటానండి. చదువు గురించి అయితే మాత్రం ఇందు కూడా హర్ట్ చేశాను, చదువుకోకుండా నేను ఇంకా చదవలేను అన్న ఒక మైండ్లో పడిపోయి నాకు ఇంకెందుకులే, పెళ్లి చేస్తే చేసేసుకోవచ్చు అన్నట్లుగా పెళ్లి చేసేసారు. చేసుకున్నాక నేనేం సుఖపడలేదండి. పెళ్లి చేసుకున్నాక అత్తగారింట్లో మీకు ఫ్రాంక్గా చెప్తున్నాను నేను, ఇది మా వాళ్ళు చూసినా కూడా నాకు అవసరం లేదు, నాకేం బాధ లేదు. నేను మగవాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ వెనకాల ఎన్ని కోట్లు ఉన్నా కూడాను ఆ అబ్బాయి ఏం చదువుకున్నాడు, ఏం జాబ్ చేస్తున్నాడు అని క్వశ్చన్ చేసి ఆ జాబ్ను బట్టి అమ్మాయిని ఇస్తారు. ఆ తర్వాత కావాలంటే వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు. ఎందుకు? పెళ్ళి కావాలంటే జాబ్ కావాలి, జాబ్ రావాలంటే చదువు కావాలి. ఇవన్నీ దేనివల్ల వస్తాయి? కాబట్టి చదువు వల్ల మీకు జాబ్ వస్తుంది, ఒక వైఫ్ కానీ హస్బెండ్ కానీ వస్తారు. ఆ తర్వాత మీ ఫ్యామిలీ డెవలప్ అవుద్ది. ఆ తర్వాత మీరు బిజినెస్ చేసుకుంటారు, ఏం చేసుకుంటారు అదంతా మీ ఇష్టం, మీ చేతుల్లో ఉంటుంది. అందువల్ల నేను చెప్పేది మొదట మీకు ఫౌండేషన్ అంటే చదువే. ఆ చదువుని మటుకు మీరు నిర్లక్ష్యం చేయకుండా తప్పక. ఇప్పుడు నేను మధ్యలో ఒకసారి నేను బాధపడ్డాను, వీడియో కట్ చేశాను, తర్వాత మళ్ళా కొంచెం సంభాళించుకుని మీతో చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఆ చదువు గుర్తొచ్చిందంటే కొంచెం బాధేస్తుంది. అట్లాంటిది నేను సక్సెస్ కాకపోయినా చదువులో నా పిల్లల్ని సక్సెస్ చేశాను. అట్లాగే నాకు వచ్చిన అల్లుడు కానీ నా కోడలు కానీ మంచి చదువులు చదువుకున్నాడు. ఇప్పుడు వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ నా ఇంట్లో ఉన్నారు. నా కూతురు, అల్లుడు, కొడుకు, కోడలు అందరు చదువుకున్నాళ్ళు. ఇటు మీరు ఏ రకంగా అయినా సరే వాళ్ళని ఒప్పించి చదివించండి. ఎంత పేదరికంలో ఉన్నా కూడాను ఇప్పట్లో అయితే అసలు చదువుకోవడానికి కష్టం కూడా లేదండి. అన్ని రకాలుగా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు అందరూ. తర్వాత గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇప్పుడు బాగా చెప్తున్నారు, ఆ రకంగా చదివించండి. చదువుతోనే మీరు 40 ఇయర్స్ కల్లా సెటిల్ అయిపోతారు. సెటిల్ అయిపోయి ఇక తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత మీరు ఒకరికి ఇవ్వగలిగే పరిస్థితిలో మీరుంటారు. అప్పుడు సెటిల్ అయిపోవడం దగ్గర నుంచి మళ్ళా చెప్తాను నేను ఇంకా. ఎందుకంటే సెటిల్ అయ్యాక మళ్ళా ఎలా ఉంటుంది లైఫ్ అనేది అది కూడా నేను చెప్తాను. నేను అయితే 40 ఇయర్స్కి సెటిల్ అయ్యానండి. ఎందుకంటే నేను చదువుకోకపోయినా కూడాను నాకు అంతో ఇంతో చుట్టుపక్కల మనుషులు మాట సహాయము లేకపోతే ఏ రకంగా అయినా సరే సహాయం చేశారు. నేనేదో 10 రూపాయలు న్యాయమైన రీతిలో నేను ఫైనాన్స్ బిజినెస్ చేసుకొని మా వారు తెచ్చిచ్చే డబ్బులతోటి నేను ఇంటిని జరుపుకుంటూ నా పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు నేర్పించి మంచి మాటలు చెప్పి అన్నీ చేసుకున్నాను. కాబట్టి ఈరోజు ఇంత బాగున్నారు. మా వారి మంచితనము, నా కష్టము అన్నీ కలిపి నా బిడ్డలకి వచ్చాయి. ఫలానా రవికుమార్ పిల్లలు అంటే గ్రేట్ అంటారు, ఎందుకంటే మా ఆయన మంచితనం అలాంటిది. కానీ నాకు మా అత్తగారింట్లో మటుకు సుఖం లేదండి. ఇది మటుకు డంకా పదంగా నేను చెప్తున్నాను. వాళ్ళ సహాయము లేదు. మాకు నాకు నమ్మిచ్చి ఇచ్చిన చెప్పిన మాటలు వాళ్ళు నిలబెట్టుకోలేదు, ఎవరు నిలబెట్టుకోలేదు. 40 ఇయర్స్ దాకా హ్యాపీగా లైఫ్ జరిగిపోవాలా అనుకుంటే ఈ చదువు. 40 ఇయర్స్ తర్వాత మనం ఎలా ఉండాలనేది నేను మళ్ళా ఇంకొక వీడియోలో చెప్తాను ఖచ్చితంగాను. నమస్తే అండి.